నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేయించిన తమకు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంట్రాక్టర్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మౌన నిరసన పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధర్నా స్థలి వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ శాంతారాం, కార్యదర్శి పి సత్యనారాయణ మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అనేక సంవత్సరములుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా 43,000 కోట్లు బకాయిలు ఉండగా జిల్లాలో సుమారు 200 మంది కాంట్రాక్టర్లు 1,200 కోట్ల చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. బిల్లులు రాక కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ, యానాం కాంట్రాక్టర్లు ఏఎస్ భాస్కర్ రాజు, నల్లా సురేష్ కాంట్రాక్టర్లు, కె బాలకృష్ణ ఉపాధ్యక్షులు, వై ప్రకాశ్రావు, ఎన్ ప్రసాదరావు, ఎన్ ఆర్ సుబ్రహ్మణ్యం, వి కాళేశ్వరరావు, దూలిపూడి రాజేష్, బల్లిరెడ్డి దొరబాబు అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. నువ్వు వెనక్కిరా, నీ గ్లాన్స్ లేవా, ఉండరు. మిత్రులకి, టీవీ ప్రేక్షకులకి నమస్కరిస్తున్నాం. సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో గవర్నమెంట్ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు, అన్ని రకాల పనులు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫ్యాబ్రికేషన్ అన్ని రకాల పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కన్సార్టోరియం ఈ సబ్కా అండి. గత అనేక సంవత్సరాలుగా పూర్తి చేయబడిన పనులకు బిల్లులు చెల్లింపలేని పరిస్థితులలో మేము సాధారణంగా అసలు ఒక్క అరగంట కూడా టైం ఉండదండి ఏ కాంట్రాక్టర్కి కూడా. అంటే అన్నీ సమకూర్చుకోవాలి, ఇటు పని వాళ్ళనే, మెటీరియల్ని అన్నీ సమకూర్చుకోవాలి. అలాంటి కాంట్రాక్టర్లో ఈ రోజున రోడ్డును పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, కేవలం ఏంటంటే దీర్ఘకాలికంగా ఈ ప్రభుత్వం వారు బిల్లులు చెల్లింపు చేయకపోవడం. మన కాకినాడలోకి వచ్చాము, ఇట్లా ప్రతి రాష్ట్ర ప్రతి జిల్లాలోని మా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఇది ఒక 10,000 మంది కాంట్రాక్టర్ల సమస్య కాదండి, మాతో పాటు మేము 30 లక్షల మంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్లో కానీ మా నుంచి ఉపాధి కల్పన పడుతుంది. వీళ్ళందరూ కుటుంబాలతో సహా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము 2004 ముందు కాంట్రాక్టర్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండేది, వెంటిలేటర్ మీద ఉన్నది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రైజ్ ఎస్కలేషన్ జీవోస్తో మాకు ఆక్సిజన్ ఇచ్చారు. మేము అలాంటి ఆక్సిజనే ఈరోజు కాంట్రాక్టర్లందరం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశిస్తున్నామండి. మేము గత 3 ఏళ్ళ నుంచి ఈ బిల్లులు రాక, దీర్ఘకాలిక బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. మానసిక వ్యధతో చాలామంది కాంట్రాక్టర్లు చనిపోతున్నారండి. ఈ మరణాలని మా బిల్లులు చెల్లించి ఈ మరణాలను ఆపగలరు. మేము ఒక్క డిపార్ట్మెంట్లోని కాంట్రాక్టర్లు కాదండి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ ఎంఎస్ఐడిసి కానీ, ఆర్ఎన్బి నుంచి కానీ, పంచాయతీ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ట్రాన్స్పోర్ట్. నా పేరు బి ఆనందరావు అండి, కాంట్రాక్టర్ విశాఖపట్నం. కాంట్రాక్టర్లు అందరి తరఫున, ఈస్ట్ గోదావరి కాంట్రాక్టర్ అందరి తరఫున, మరియు మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం, అయ్యా మేము 3 సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మేము చాలా బంధాలు పెట్టి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కాంట్రాక్టర్లు, పేమెంట్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబాల పోషణ కూడా ఇబ్బందిగా ఉంది, చాలామంది బాయికేళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళని తప్పించుకొని తిరుగుతున్నాం. బ్యాంకుల వాళ్ళు అయితే అకౌంట్లన్నీ ఎన్పిఐ అయిపోయి, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని కాపాడి రక్షించి
నెలకి 500 కోట్లు కానీ మీరు ఖర్చు పెడితే కాంట్రాక్టులకి మీరు 30 నెలలు అయింది. ఈ 30 నెలల్లో ఇంచుమించు 15,000 కోట్లు మా పేమెంట్లు అయ్యి చాలామంది మధ్య తరగతి కాంట్రాక్టులు చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా బయటపడే వాళ్ళము. అయ్యా మీరు మా మరవ వినండి.